అంటే మీరు ఏంది ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ రోల్ లాగా ఉంటుందా లేకపోతే దానికి ఒరిజినల్ రాజుగారి గదికి దీనికి సంబంధమే లేదు. టూ డిఫరెంట్. రాజుగారి గది అని ఎందుకు టైటిల్ ఎందుకు తీసుకున్నంటే ఆ జానర్ తెలిసిపోయింది కదా బాగా, ఆల్రెడీ పాపులర్ అయిన సినిమా, సక్సెస్ఫుల్ సినిమా, అదే కామెడీ హారర్ లోకి వెళ్తున్నాము. చాలా స్టైలిష్ కనిపిస్తున్నారు ఆ సినిమా, మాస్టర్ కంపేర్ చేస్తున్నారు స్టిల్స్. క్యారెక్టర్ మెంటలిస్ట్ క్యారెక్టర్, మెంటలిస్ట్ క్యారెక్టర్ గురించి తెలిసే ఉంది జనరల్ గా. మీ ఇద్దరు ముగ్గురు కూడా కలిసాను రియల్ లైఫ్ లో. జనరల్ గా వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ ఏముంటాయి అంటే ఈజీగా కనిపెట్టేస్తారు మీరు మాట్లాడేది, మీ మనసులో ఉన్నది, వే యూ లుక్, అబద్ధం ఆడుతున్నారా, నిజం చెప్తున్నారా, ఇవన్నీ వాళ్ళు జనరలీ అదేమి మ్యాజిక్ కాదు, అబ్జర్వేషన్ పవర్స్ చాలా ఎక్కువ చుట్టూ. అండ్ మిర్రర్ మెమరీ ఉంటుంది. ఒక 20 సంవత్సరాల క్రితం జరిగింది కూడా అట్లా ఉండిపోద్ది, అది ఎప్పుడు అవసరం అవుతే అది కంప్యూటర్లో లాగినట్లు అవుతారు బయట. దాని ఆ విషయానికి సంబంధించి అది ఇద్దరు ముగ్గురిని కలిసాను. ఇది ఒరిజినల్గా ఒక రియల్ మెంటలిస్ట్ క్యారెక్టర్ని పట్టుకుని తీశారు. మేము ఇన్స్పైర్ అయిన స్క్రిప్ట్ ప్రీతం అని మలయాళం ఫిల్మ్, బట్ సేమ్ టు సేమ్ కాదు, ఇన్స్పైర్ అయింది. నేను వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు అన్నారు ఓకే ఒక ఫలానా మనిషి పేరు చెప్పాను, అలాగే నంబర్ కూడా ఉన్నారు, మాట్లాడలేదు. ఒక 10 క్వశ్చన్స్ అడిగి మీ మనసులో ఏమనుకున్నారో చెప్పేస్తారు. 10 క్వశ్చన్స్ అడుగుతాడు, మీరు ఏమైనా వర్డ్ అనుకున్నారు చెప్పేస్తారు కదా, మాట్లాడండి. అటువంటి క్యారెక్టర్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్, కొత్తగా ఉన్నాయి డైలాగ్స్ కానీ మాట్లాడే తీరు కానీ ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్తున్నాను, మీరు అబద్ధం ఆడుతున్నారా నిజం ఆడుతున్నారా ఎలా ఎలా తెలుసుకున్నాను అన్ని ఎక్స్ప్లెనేషన్ సైంటిఫిక్గా ఇప్పుడు ఇచ్చాం. సో క్యారెక్టరైజేషన్ కొత్తదనం వచ్చింది. చెప్పండి ప్రాబ్లం. సార్ నాది వన్ సైడ్ లవ్ ప్రాబ్లం సార్. అమ్మాయికి ప్రపోజ్ చేస్తే నో చెప్పింది అంతే కదా? కాదు సార్, అబ్బాయికి ప్రపోజ్ చేస్తే నో చెప్పాడు. అబ్బాయి? అబ్బాయి సార్. అబ్బాయి కదా అన్న? అబ్బాయి సార్. ఏ